Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి తమ్ముళ్ళ బిగ్ షాక్. అక్కడ వైసీపీ ఘన విజయం. తమ్ముళ్ళు ఎందుకో సొంత పార్టీని వదిలి ప్రత్యర్థి పార్టీని తెగ ప్రేమం చేస్తున్నారు. ఒకవైపు 7-10 వయసులో చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని ఏపీలో ఊరువాడ తిరుగుతున్నారు. వైసీపీ అంటే ఆయన బాగా మండిపోతున్నారు. ఈ ప్రభుత్వం పోవాలని ఆయన తెల్లారి లేస్తే పదే పదే అంటూ ఉంటారు. అలాంటి ఆగర్భ ప్రత్యర్థి వైసీపీ మీద పసుపు తమ్ముళ్ళు ప్రేమ చూపిస్తే, పరవశంతో తమ వశం తప్పిన అభిమానాన్ని చూపిస్తే అది మా చెడ్డ తిరకాసే అవుతుంది. అందుకే జీవీఎంసీ ఎన్నికలలో తెలుగుదేశం నుంచి క్రాస్ ఓటింగ్ జరిగి వైసీపీ వారిని మంచి మెజారిటీతో గెలిపించేసింది. జీవీఎంసీలో 10 స్థానాలకు జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైసీపీ సభ్యులే చైర్మన్లు అయ్యారు. అంతా కూడా బంపర్ మెజారిటీని సొంతం చేసుకున్నారు. నిజానికి జీవీఎంసీలో వైసీపీ అసలైన బలం 62 సభ్యుల మెజారిటీ. కానీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ల ఎన్నికల్లో కొందరు చైర్మన్ అభ్యర్థులకు ఏకంగా 67 ఓట్లు కూడా వచ్చాయి. అంటే 5 ఓట్లు ఇతర పార్టీల నుంచి అలా క్రాస్ అయ్యాయి అన్నమాట. మరి ఈ ఓట్లు ఎక్కడివి అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం నుంచి క్రాస్ అయ్యాయని లెక్క వేస్తున్నారు. టీడీపీ కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో పోటీ చేసింది. అయితే వారికి ఉన్న 29 మంది సభ్యుల్లో అందరూ ఆ పార్టీకి ఓటు వేయలేదని లెక్కలు చెబుతున్నాయి. దాంతో పోటీ చేసిన వారిలో కొందరికి 25 ఓట్లు కూడా వచ్చాయి. అక్కడ తగ్గిన ఓట్లు ఇక్కడ వైసీపీకి జమ అయ్యాయన్నమాట. ఇలా క్రాస్ చేసి పార్టీని తిరకాసులోకి నెట్టిన తమ్ముళ్ల మీద పార్టీ నుంచి యాక్షన్ ఉంటుందా?